శుభంభ్యాదు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్యపరంగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆరుద్ర నక్షత్రం గురించి ఎలా ఉంది, ఇప్పుడున్న పరిస్థితులు కాలమాన ప్రకారం ఎలా ఉంది అనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఆరుద్ర నక్షత్రం మీద గ్రహణం అనేది మనం చూసాం ఇప్పుడు. మన జూను 21వ తారీఖున జరిగిన గ్రహణం ఏదైతే ఉందో అది ఆరుద్ర నక్షత్రం మీద జరిగింది. మృగశిర నక్షత్రం 4వ పాదము వదిలిన తర్వాత ఆరుద్ర నక్షత్రం మీద మనకు బాగా జరిగినట్టుగా మనకు అనిపిస్తుంది. సో ఇక్కడ ఆరుద్ర నక్షత్రం మీద ఎప్పుడైతే ఈ యొక్క గ్రహణం జరిగిందని అర్థం ఉందంటే దాని ప్రభావం ఏంటి అని అంటే, ఆ నక్షత్రం మీద పుట్టిన వాళ్ళందరికీ కూడా దాని యొక్క ఇంపాక్ట్ అంతా కొంత ఉంటుందని అర్థమాట. గ్రహణము అంటే ఏంటంటే ఒక రకమైన విస్ఫోట్ లాంటిది. అది ఒక రకంగా చెప్పాలంటే మన ఇంట్లో ఒక సంఘటన జరిగింది అంటే దాని ప్రభావము మన ఇంట్లో మానసికంగా శారీరకంగా ఎవరో ఒకరి మీద ఉంటూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఏం జరిగిందంటే అందరూ ఆలోచిస్తాం. తల్లి ఏం చేస్తుంది, ఎక్కువగా ఆలోచిస్తుంది. తండ్రి కొంచెం తక్కువగా ఆలోచిస్తాడు. అన్నదమ్ముడు ఇంకా తక్కువగా ఆలోచిస్తాడు. భార్య ఇంకా ఎక్కువగా ఆలోచిస్తుంది, అయ్యో మా ఆయనకి ఇలాగ అయిపోయిందని. సో ఆలోచన అనేది ఏంటి, ఆ విస్ఫోట అనేది ఏం చేసింది, అదే ఇంట్లో ఉన్న నలుగురికి నాలుగు రకాలుగా ఏదో రకమైన మానసిక ఒత్తిడి తెచ్చింది కదా. మాట ఒకటే ఏంటంటే వాళ్ళ ఆయనకు ఉద్యోగం పోయింది అనుకున్నాం. వాళ్ళు నలుగురిని నాలుగు రకాలుగా బాధ పెడుతున్నారు మానసికంగా. తర్వాత ఇంపాక్ట్ అనేది ఏంటి అని అంటే ఉద్యోగం పోగానే జీతం రాని తెలుసు, కాకపోతే నెల రోజుల తర్వాత డెఫినెట్గా ఇంటి అద్దె కట్టుకోవాలి, మనకు సామాన్లకి కొనుక్కోవాలి, భోజనానికి కావాల్సిన ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నిటికీ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ అనేది ఒక నెల రోజుల తర్వాత ఆరంభమవుతుంది, అంతే కదండి. సో ఇలాగా సింపుల్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నాడు గ్రహణం గురించి, చాలామంది వితంత్రవాదులు వస్తున్నారు గ్రహణ సమయంలోని మేము భోజనం చేస్తాం, ఏమీ కాదు గ్రహణ సమయంలోని మేము అది చేస్తాం ఇది చేస్తాం మాకేం కాలేదు కదా అంటారు. అండ్ ఉద్యోగం తీసేసిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ప్రభావం ఉద్యోగం పోలేదని ఇంట్లో పోయిన వెంటనే ఇంట్లో వాళ్ళు ఆ వ్యక్తి ఎంత మానసిక ఒత్తిడి పొందుతారు, కానీ నెల రోజుల తర్వాత ఇండైరెక్ట్గా ఎంత ఇబ్బంది పడతారు, రెండింటి తేడా ఉంది కదండి. ఓకే ఆ రోజు అంటాడు పర్వాలేదు ఏముంది ఇది కాబట్టి ఇంకో ఉద్యోగం వస్తుంది, కంగారు ఎందుకు పడితే ఇంట్లో వాళ్ళకి అందరూ ధైర్యం చెప్తాడు. కానీ నెల రోజుల తర్వాత ఉద్యోగం రాకపోతే ఎంత ఇబ్బంది పడిపోతాడు, అప్పుడు ఇండైరెక్ట్గా ఎంత ఎఫెక్ట్ అవుతుంది ఇంట్లో వాళ్ళందరికీ. ఇదే మేము చెప్పాలనుకుంటాం చాలాసార్లు టీవీలో కూడా. ఒక గ్రహణం జరిగే టైంకి మనకేం కాలేదు కదా, మనం ఏం చేసేసినా పర్వాలేదు కదా, జాగ్రత్త తీసుకోండి, చాలా జాగ్రత్త తీసుకోవాలి గ్రహణ సమయంలోని. ఫలానా నక్షత్ర వాళ్ళు మంత్ర సాధన చేయాలి, మంత్రమే శరణ్యం అంటే శరీరానికి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ తగలకుండా ఉండాలి. ఉండాలి అంటే మన పాజిటివ్ ఎనర్జీ బాడీలోకి మంత్రం ద్వారా పంపించాలి అని ఎందుకు చెప్తామంటే, గ్రహణ సమయంలో జరిగే విస్ఫోట్లు ఏవైతే ఉన్నాయో అంటే ప్రకృతి సహజంగా మన శరీరంలోకి వ్యాపించే కాంతులు ఏవైతే ఉన్నాయో అందులో కొంత నెగిటివ్ ఎనర్జీ ఫామ్ చేసి కూడా వస్తాయి. అది మనల్ని పాడు చేయకూడదు, మన ఆలోచనలు పాడు చేయకూడదు, మన తత్వాన్ని పాడు చేయకూడదు, మన వ్యవహారాన్ని పాడు చేయకూడదు, ఆలోచన విధానాన్ని పాడు చేయకూడదు, ఇంకా అనవసరమైన రోగాలు కూడా తీసుకురాకూడదు. అందుకోసం ఏం చేస్తున్నామంటే మంత్రమే శరణ్యం అని చెప్పి గ్రహణ సమయంలో పట్టు స్నానం వెరుపు స్నానం చేయమని చెప్తాము. ఆ మధ్యలో మంత్ర సాధన చేయమని అందరికీ మనం చెప్తుంటామన్నమాట. ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కూడా ఏంటంటే ఈ సంవత్సరంలోని తీసుకుంటే ఒక గ్రహణం జరగడం కాకుండా గ్రహణ కాలంలో కుయుడు యొక్క విశేషమైన దృష్టి కూడా వచ్చి పడింది అక్కడ ఆ మిథున రాశి మీద. అసలే పుండు దాని మీద కారం చెల్లినట్టుగా అంచేత వీళ్ళు ఈ మిథున రాశిలో ఉన్న ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా ఒక 2 నెలల కాలం అంటే ఆగస్టు ఎండింగ్ వరకు వేసుకోండి, 16 వరకు డెఫినెట్గా కొంచెం జాగ్రత్త పడడం చాలా అవసరం పడుతుంది గ్రహణ ప్రభావం ఉంది కాబట్టి. దాని తర్వాత ఈ యొక్క భృగుసర నక్షత్రం ఆరుద్ర నక్షత్రం మీదుగానే మనకు ఆరుద్ర నక్షత్రం దాటి భృగుసర నక్షత్రం మీద మనకు ఒక కించిన 4వ పాదం మీద చిన్న పిసర గ్రహణం, అక్కడే రాహు కూడా ఉన్నాడు కాబట్టి రాహు గ్రహస్థ గ్రహణం కూడా అని చెప్తుంటారు మన వాళ్ళు. సో ఈ కాంబినేషన్ ఆఫ్ దిస్ ఏంటంటే మనకు కొంచెం ఇంపాక్ట్ ఇంకో 2 నెలలు ఎక్కువగానే ఉండడానికి అవకాశం ఉందన్నమాట. అలాగని తీసుకుంటే మన సప్తమంలోకి వస్తే గురువు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అష్టంలో శని ప్రభావం కనిపిస్తుంది. రాజ్యంలో చూస్తే కుజుడు యొక్క ప్రభావం. మిథున రాశికి రాజ్యస్థానంలో కుజుడు ఉండడము, కుజుడికి శని దృష్టి ఉండడం అని అంటే ఆ రాజ్యం అంటే ఉద్యోగం చేసే ప్రదేశం, వ్యాపారం చేసే ప్రదేశం,
అక్కడ ఒక బర్నింగ్ అవబోతోని చెప్తున్నాడు. చూడండి ఓడాన్ కనెక్షన్స్. ఆఫీసులో ఉద్యోగం పోవడం, లేకపోతే ఆఫీసు ఉద్యోగ వ్యాపారంలో దెబ్బతిండడం, లేకపోతే వ్యవహారంలో డీల్లో ఒక నష్టం జరగడం, అది జరగగానే అది మనోవేదన తీసుకొస్తుంది ఈ నక్షత్ర వాళ్ళకి. మానసిక ఒత్తిడి పొందుతాడు. ఆ మానసిక ఒత్తిడి పొందగానే మనకు కూడా కంగారు పడుతుంది, అయ్యో ఇంటి యజమానికి ఇలా జరిగింది కదా అని ఇంట వాళ్ళందరూ. సి ఒక చిన్న కథ అంటే కనెక్ట్ ఇండైరెక్ట్ కనెక్షన్స్ ఇండైరెక్ట్గా కనెక్టెడ్స్ ఎలాగవుతాడు. ఎక్కడో జరిగిన సంఘటనకి ఎక్కడో బాధపడుతూ మనం జీవితాంతం ఒక రెండేళ్ల పాటు దాని యొక్క ప్రభావం అనేది చూపిస్తున్నాడు. ఆల్రెడీ గ్రహణం జరిగిపోయింది, ఆ తర్వాత ప్రభావం కూడా ఆరంభమైంది కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడైనా ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఆ నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకుని అది మనకు ఎటువంటి మంత్ర సాధన చేయాలన్నది దృష్టిలో పెట్టుకుని ఆ మంత్రం సాధన చేసుకుని వెళ్తే ఈ రాజ్యంలో జరుగుతున్న కుజుడు అక్కడ ఉన్నంతకాలం ఆ రాజ్యంలో ఇబ్బంది జరుగుతుంది. కుజుడు ఆగస్టు 5 వరకు ఉంటాడు. సో అంతవరకు ఉద్యోగ ప్రయత్నాలు చేసే దాంట్లో కానీ ఉద్యోగంలో కానీ హయ్యర్ అఫీషియల్స్ కానీ లోయర్ సబార్డినేట్స్ అది కానీ లేకపోతే ఈ పూర్వాశ్రమంలో మనం చేసిన కొన్ని తప్పులను బయట తీసి మనం ఇబ్బంది పెట్టడం కానీ అలాగే మనం తీసుకుంటే ఇంకా చెప్పుకుంటే గవర్నమెంట్ అఫీషియల్స్లో అంటే సస్పెన్షన్ వరకు వెళ్ళడం కానీ ఏదో ఒక ధనాన్ని ఆశతో తీసుకోవడం దానివల్ల సస్పెన్షన్ అవ్వడం కానీ బ్యాంకింగ్ సెక్టర్లో ఇబ్బంది జరగడం కానీ ఇలాంటివన్నీ కూడా ఇటువంటి సమస్యలు అండి రాజ్యంలో అంటే ఉద్యోగం చేసే ప్రదేశంలో కనబడుతున్నాయి కాబట్టి అది మనకు డెఫినెట్గా చూపించే అవకాశం ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి కనిపిస్తుందన్నమాట. అలా జరిగినప్పుడు ఏంటంటే దాన్ని జరగకుండా మనం జాగ్రత్త పడడం ఒకటి, అలా జరిగిన దాని తర్వాత ఏం చేయాలన్నది కూడా మనకి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నమాట. సో ఈ ఆరుద్ర నక్షత్రానికి ఇటువంటి సంఘటన వచ్చింది కాబట్టి దీనికి తోడుగా గురువు యొక్క దృష్టి పడుతోంది. అంటే ఇలా ఏమైనా వచ్చినా కూడా మనకు సెప్టెంబర్ 15 తర్వాత నుండి గురువు యొక్క విశేషమైన దృష్టి ఒక 2 నెలల కాలం సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ నవంబర్ 15 వరకు ధనురాశిలో గురుడు ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్కడే గురువు ఉన్నప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఆరుద్ర నక్షత్రాన్ని కూడా చూస్తాడు మిథున రాశిలో. ఆ 2 నెలల కాలంలో ఒక శుభవార్త కూడా వినే అవకాశం ఉంది. నిజత ఈ నక్షత్ర వాళ్ళు ఏమైనా ఆర్థికంగా వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా వ్యవహార రీత్యా ఏమైనా నష్టం జరిగినా కూడా దానికి ఈ 6 నెలల కాలంలో మనం ప్రత్యేకంగా చూసుకుంటే సెప్టెంబర్ నుండి నవంబర్ మధ్యకాలంలోని డెఫినెట్గా దాని యొక్క రిజల్ట్ మళ్ళా 100 టైమ్స్ బెనిఫిషియల్గా ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఏమాత్రం అది ఏర్పడక్కర్లేదు. తర్వాత వీళ్ళకి నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఈ 2 నెలల కాలంలో చంద్రుడు వచ్చి ధనురాశిలోకి ప్రవేశిస్తాడు. ఎక్కడైతే గురుడు ఉన్నాడో ఏ నక్షత్రం మీద అది గురుడు ఉన్నాడో ఆ నక్షత్రం మీదకి ఎప్పుడైతే చంద్రుడు వస్తాడో అంటే నా ఉద్దేశం అంటే ఆ నక్షత్రం సంబంధించిన ఆ నెలలో సెప్టెంబర్ నుండి నవంబర్ మధ్యలో ఆ నక్షత్రం ఎప్పుడైతే వస్తుందో అంటే ఆ నక్షత్రంలో ఆ చంద్రుడు గురుడు ఒకే చోట ఉండేట్టుగా దాన్ని గజగజ యోగం అంటారు. అలాంటిది ఒక రోజంతా ఉంటుంది అలాగా. ఆ టైంలో ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కొన్ని నియాలు కానీ తీసుకోగలిగితే డెఫినెట్గా అది మంచి ఫ్లరిషింగ్ ముందు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే అలా కూడా కొంచెం ప్లానింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆరుద్ర నక్షత్రం అంటే శివుడు నక్షత్రం అంటాం, ఆరుద్ర నక్షత్రం అంటే రాహు నక్షత్రం అంటాం. రాహు నక్షత్రం ఉన్నంతకాలంలోనే మనకు ఇంతకుముందు డిసెంబర్ 26 గ్రహణం జరిగి తర్వాత దానివల్ల కొన్ని వ్యాధులు వ్యాపించడం మనం చూసాం. సో ఈ నక్షత్రాధిపతులు మాత్రం కొంచెం ఇటువంటి విషయాలు జాగ్రత్త తీసుకుని నిర్ణయాలు ఏదన్నా షేర్ చేసుకుంటూ ఇది చేసేది కరెక్టా కాదా అని మిగిలిన వాళ్ళతో ఒక నిర్ణయం తీసుకున్నా కూడా అది ఎంతవరకు జెన్యున్ అని ఒక క్లారిటీ తీసుకుని అందరూ ముగ్గురు చెప్తే ఇద్దరు ప్లస్ ఒకడు నో అన్నాడు అనుకోండి ప్లస్గా ముందుకు రావాలి. ముగ్గురు చెప్పినప్పుడు ఇద్దరు వద్దు అని ఒకటి వేస్తున్నారు అనుకోండి ఆ వద్దన్న దాని మీద మనం కట్టుబడి ఉంటామన్నమాట. సో అలాగా జాగ్రత్తగా ఒక ప్లానింగ్ డిజైన్ చేసుకుంటూ వెళ్ళగలిగితే ఈ సంవత్సరం అది బాగుంటుంది. నవంబర్ సెప్టెంబర్ నవంబర్ మధ్య గురుబలం ఎప్పుడైతే మళ్ళీ వస్తుందో ఇంకా అక్కడ నుండి మనం ఇంకా భయపడక్కర్లేదు మేడం. సో ఇదేం చెప్తున్నాడంటే ఇక్కడ నక్షత్రము రాశ్యాధిపతి బుధుడు నక్షత్రాధిపతి రాహువు దాని మీద గ్రహణం జరగడము అష్టంలో శని రాజ్యంలో చూస్తే కుజుడు కుజుడి మీద శని దృష్టి పడ్డము ఇవన్నీ ఒక రకంగా నెగిటివ్ ఎనర్జీస్ అని చెప్తాం. పాజిటివ్ ఏంటంటే 7 ఇంట్లో గురుడు ఉన్నాడు కాబట్టి వాడు ఎప్పటికైనా రక్షిస్తాడు భయపడక్కర్లేదని ఒక పాజిటివ్ సైన్ మనకు కనబడుతుంది. ఒక గురుబలం అంత మాత్రాన్ని ఇంత మణిని యుద్ధం చేయడంలో ఎంతవరకు మనం సక్సెస్ అవుతామంటే మంత్రమే శరణ్యం. రాహు గాయత్రి మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్తే నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నహు రాహు ప్రచోదయాత్. ఇటువంటి రాహు గాయత్రి మంత్రాన్ని కనుక సాధన చేసుకుంటూ వెళ్తే
కొంతవరకు ఇటువంటి సమస్యల నుండి బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. గురు మంత్రం దక్షిణామూర్తి మేధా దక్షిణామూర్తి మంత్రం కూడా చదివచ్చు. గురుబలంతో ఇవన్నీ కూడా దూరం చేసుకోవచ్చు. ఏది చేసినా సాధన చేసుకుంటూ ఉండడం వలన గ్రహణ ప్రభావము, డిసెంబర్లో జరిగిన గ్రహణ ప్రభావము, తర్వాత జూన్లో జరిగిన గ్రహణ ప్రభావంని ఎదుర్కొనే శక్తి రావడము ఆగస్టు 16 నుండి అన్ని రకాలుగా యోగాలు ఆరంభం రెండు జరుగుతాయి. కాబట్టి ఏమంతా ధైర్యపడకండి. కానీ ఇటువంటి సమస్యలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి దాన్ని ఫేస్ చేయడానికి ఎలా ఫేస్ చేయాలో కూడా మీకు ఇంప్లిమెంట్ చేయడానికి నేను చెప్తున్నాను. కాబట్టి దాన్ని ఫాలో అవ్వగలిగితే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాత. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 lakhs 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.